ఎర్ర దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగల్ని నరుక్కుని వెళ్లడమే కాదు, నాటు తుపాకీలతో జంతువుల్ని కూడా వేటాడుతున్నారు. అటు సరిహద్దు గ్రామాల మీద పడి చిత్తూరు జిల్లాలో తమిళ తంబీల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. 5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న శేషాచలం అడవులలో ఉన్న ప్రత్యేక వృక్ష సంపద ఎర్ర చందనం. అయితే దీనికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే 15 ఏళ్లుగా అక్రమ రవాణా అయిపోతోంది. పోలీసులు, అటవీ సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకున్నా స్మగ్లర్లు మాత్రం ఏదో దారిన వచ్చి దొంగల్ని నరుక్కుని వెళ్తున్నారు. అప్పట్లో భారీ ఎన్కౌంటర్ తర్వాత కాస్త వారి కదలికలు తగ్గినా మళ్లీ అంతకు రెట్టింపు స్థాయిలో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన కూలీల్ని ఇక్కడకు తరలించి చెట్లను నరికిస్తున్నారు స్మగ్లర్లు. అధిక సొమ్ము ఆశ చూపడంతో జాలది మలై ప్రాంతానికి చెందిన కూలీలు వచ్చి ఇక్కడ అటవీ ప్రాంతంలో తిష్టవేస్తున్నారు. అయితే మొన్నటి వరకు దొంగల్ని మాత్రమే నరికి ఎత్తుకెళ్లే కూలీలు ఇప్పుడు నాటు తుపాకీల్ని తమ వెంట తెచ్చుకుని వన్యప్రాణుల్ని వేటాడుతున్నారు. వారి తోటాలకు ఎక్కువగా కుందేళ్లు, దుప్పిలు, లేళ్లు బలవుతున్నాయి. మరోవైపు అటవీ సరిహద్దు గ్రామాల మీద పడి ఈ కూలీలు దోపిడీలకు పాల్పడుతున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు గోళ్లు, గొర్రెల్ని ఎత్తుకుపోతున్నారు. వీరి కదలికలతో చిరుతలు అడవుల్లోంచి గ్రామాల మీదకు వస్తున్నాయి. తాజాగా తిరుపతి సమీపంలోని అలిపిరి పాదాల వద్ద అటవీ ప్రాంతంలో బోనులో చిరుతపులి చిక్కుకుపోయింది. ఈ మధ్య మరో చిరుత చనిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏనుగుల గుంపు కూడా తిరుపతిలోకి ప్రవేశించే అవకాశం ఉందని అటవీ శాఖ సిబ్బంది భయపడుతున్నారు. ఇక స్థానికంగా ఉన్న స్మగ్లర్లు కూడా హైజాకింగ్ వ్యవహారం నడుపుతున్నారు. తమిళ కూలీలు ఎర్రచందనం వాహనాల్లోకి ఎక్కించే సమయంలో ఆయుధాలతో వెళ్లి వారిని బెదిరించి వాహనాలతో సహా పోరాటాలకు తరలిస్తున్నారు. ఇలాంటి గ్యాంగుల్లో స్థానిక రౌడీ షీటర్లతో పాటు చోటామోటా నేతలు ఉంటున్నారు. ఇక తిరుపతిలోని మంగళంతో పాటు జీవకోణ ప్రాంతాల్లో ఓ అధికార పార్టీ నాయకుని అండదండలున్న రౌడీ షీటర్ల బ్యాచ్ రాత్రిళ్లు ఇలాంటి పనులు చేస్తున్నట్టు తెలుసు. ఈ ఏడాది కాలంలో చెన్నై పోర్టులో కస్టమ్స్ శాఖ 35 కోట్ల విలువైన ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకుందంటే తరలింపు ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రెడ్ శాండిల్ అక్రమ రవాణా అరికట్టేందుకు సర్కార్ తీసుకుంటున్న చర్యలు కొంతవరకు సత్ఫలితాలను ఇస్తున్నా సిబ్బంది కొరత మరోవైపు వేధిస్తోంది. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పక్కాగా అధికారులు ముందుకు వెళ్తే దీనిని పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉంది.